క్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణి హాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 8/17/25 తేదీలో జన్మించిన వారు 2019 మే మంత్ వాళ్ళకు ఎలా స్వాగతిస్తుంది అనే అంశంపై మనం ఈరోజు చర్చించుకుందాం. మరి 8/17/26 తేదీలు వీటికి సంబంధించిన సంఖ్యలు అండి. ఇవి శనికి సంబంధించిన సంఖ్యలు. మరి శని ఏ విధంగా ఏర్పడ్డాడు? ఇక్కడ 17 నంబర్ను మనం చూసుకున్నట్టయితే 1 రవి 7 కేతు. ఈ 1 కేతుతో ఏర్పడిన సంఖ్య శని, మరియు చంద్రుడు శుక్రునితో ఏర్పడిన సంఖ్య 26. 26ను కొడితే కూడా మనకు శని యొక్క ప్రభావం కలిగిన నంబరే వస్తుంది. మరి ఈ 8వ నంబర్లో ఎవరైతే జన్మ జాతకంలో జన్మించారంటే, ఈ జాతకంలో జన్మించిన వారికి ఎక్కువగా శని ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అవకాశాలన్నీ చేజారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళే మార్గాలు నిర్దేశితమైనప్పటికీ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వాళ్ళని వెంటాడి వేధిస్తూనే ఉంటుంది. అలాగా ఈ యొక్క మే మంత్లో కూడా వాళ్ళ భవిష్యత్ అనేది కూడా చాలా మంచి ప్రయోజకులుగా అవకాశాలు ఎక్కువగా దారితీస్తాయి. అంటే వీళ్ళు ఈ మే మంత్లోనే కూడా వీళ్ళ మాటకు వాళ్ళు చేసే వ్యాపారానికి బీజం పడిపోతుంది, అంటే పునాది పడిపోతుంది. అప్పుడు మీరు ఏ రంగంలోకి వెళ్ళినా, ఏ రంగాలలో మీరు ఎంచుకున్నా కూడా మీరు నిష్ణాతులు అయిపోతారు. మరి దీనికంటే ముఖ్యంగా నేను మీకు ఒకటి తెలియజేస్తున్నానండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. ఏదైనా కూడా నేను చెప్తున్నానండి, నెంబర్లు అనేది కూడా ఇవి మానవ జీవితానికే ఒక మంచి మార్గాన్ని అన్వేషించి పెట్టడంలో వీటి స్థాయి వీటిదేనండి. మీరు ఎలా స్వీకరిస్తారో, ఎలా మీరు దీన్ని గ్రహిస్తారో నాకు తెలియదు, కానీ మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు చూడాలన్నా, ఒక గొప్ప స్థాయిలో స్థిరపడాలని మీకు కలగాలన్నా, ఈ యొక్క నంబర్ యొక్క మూలాన్ని కనుక్కొని ఆ నెంబరును మన పేరులో ప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే అసలు మీకు తిరుగుండదండి. ఎవరైనా కూడా ఎంత నష్టాలలో ఉన్నా, ఎంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో మీరు ఇరుక్కున్నా కూడా ఈ యొక్క నెంబర్ యొక్క ప్రాముఖ్యత అనేది కూడా చాలా గొప్పది. వీటి సలహాలు సూచనలు కనుక మీరు తీసుకొని వీటిని ఆహ్వానించినట్టయితే మీ జీవితంలో ఎప్పుడూ దేనికి తిరుగుండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలంటే మీరు తప్పకుండా రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పంపించే ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా మీ గురించి, మీ పిల్లల గురించి, మీ గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని మీరు ఆన్లైన్లోనే నాతో ఫోన్ ద్వారా కూడా మీరు మాట్లాడే అవకాశం కూడా మీకు కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినం.